నాగార్జున నటిస్తున్న కొత్త మూవీ నాసామిరంగా సంక్రాంతి బరిలో దిగుతోంది గుంటూరు కారం సైంధవ్ హనుమాన్ సినిమాలతో పోటీ పడుతోంది తాజాగా ఆయన ఈ మూవీ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ పై చర్చ నడుస్తోంది నాగార్జునకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు ఆయన చిత్రాలకు మార్కెట్ కూడా బాగానే ఉంది ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన ఈ మధ్యకాలంలో కాస్త వెనుకబడ్డారు ఆయన రీసెంట్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించడం లేదు ఈ మూవీ అయితే నాగార్జున సెంటిమెంట్ ప్రకారం సంక్రాంతికి విడుదల కాబోతోంది ఇక ఈ సినిమా కోసం నాద్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు అనే విషయం బయటకు తెలిసింది తాజా సమాచారం ప్రకారం ఆయన ఈ సినిమాకు పది కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని అంటున్నారు గత రెండు సినిమాలకు ఆరు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకున్న నాగార్జున ప్రస్తుతం తన ను పది కోట్లకు పెంచారు అయితే ఆయన తోటి సీనియర్ హీరోలు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ పొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సినిమాకు యాభై కోట్లు తీసుకుంటున్నారు నందమూరి బాలయ్య ఇంచుమించు ముప్పై కోట్లు అందుకుంటున్నారు వెంకటేష్ కూడా పది కోట్లకు పైనే తీసుకుంటున్నారు ఈ ముగ్గురు హీరోలతో పోల్చితే నాగార్జున చాలా వెనుకబడి ఉన్నారు అని చెప్పుకోవచ్చు